Adesha, Governor Gar Prasangam meeda, atlage budget meeda, maatladadaniki avakasinchinanduku, pratyeka namaskaralu teliyajesukuntunnanu. Endukante ide akra aasha kuda, meeru koochunnaru, mee tarafu ichinatuvanti akra chance kabatti, pratyekanga meeku namaskaralu. Chance akra, meeku chance undi inka. Asalu budget meeda pedalandaru kuda maatladaru, okka rojulone anni chadavadam, okka nimishamlone ardham chesukovadam, lekapothe dani gurinchi cheppadam anedi anta telikinatuvanti vishayam kada Adesha. Aina kuda vaatanniti kuda andaru maatladaru regular ga undetuvanti budget le, kani kottaga ivala anavaitiga pedalu mana Buggana gar praveshapettinatuvanti mahila శిశు సంక్షేమం అని చెప్పని కొత్తగా తీసుకురావడం అభినందనీయం అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో దానికి ఎక్కువగా మెండుగా నిధులు ఇచ్చి మరి వాళ్ళకి న్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా కోవిడ్ గురించి ఒక విషయం మీ దృష్టికి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నెల్లూరులో దాదాపు 3000 పడకలు, 2954 పడకలు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ 38 హాస్పిటల్లో ఏర్పాటు చేశారు అధ్యక్ష. అదేవిధంగా 1484 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష. అదేవిధంగా 394 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష. అట్లాగే ప్రతి నియోజకవర్గానికి కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. మరి అదేవిధంగా 30000 మంది సెల్ఫ్ క్వారంటైన్ ఉండేదానికి కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక సెల్ఫ్ క్వారంటైన్ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు కూడా చక్కగా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇది ఎవరు అనుకోని విధంగా వచ్చినటువంటి విపత్తు అధ్యక్ష. కేవలం ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అవతల వాళ్ళని నిందించడం, ఏదో మాట్లాడాలనేటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, అలాగే ప్రధానమంత్రి కావచ్చు, ఎవరికి అందినంత వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అధ్యక్ష. అయినా కూడా ఇంకా బెడ్లు కొరత ఉంది అధ్యక్ష. ఇంకా పేదవాడు చెట్టు కింద నిలబడి అరుచుకుంటా ఉన్నాడు అధ్యక్ష. కానీ ఇంకా న్యాయం చేసేందుకు ప్రయత్నం జరపాలని చెప్పని నేను మంత్రి గారికి తెలియజేస్తూ అధ్యక్ష, మాకు నెల్లూరులో అధ్యక్ష కొత్తగా కృష్ణపట్నం అని చెప్పినటువంటి ఆ గ్రామంలో మేజర్ పంచాయతీ అధ్యక్ష, అక్కడ కోర్టు కూడా ఉంది అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఆనంద్ అనేటువంటి వ్యక్తి, బొంగిని ఆనంద్ అతని పేరు అధ్యక్ష, ఆనందయ్య ఆయన, అంటే ఇంగ్లీష్లో ఆయన పేరుండేదేమో ఆనందే కానీ ఆనందయ్య అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అధ్యక్ష, ఒక నెలగా కోవిడ్కి వైద్యం అందిస్తా ఉన్నాడు అధ్యక్ష. ఆయన ఆయుర్వేద డిగ్రీ పాస్ అయ్యాడు కానీ ఆయుర్వేద గ్రంథాలు చదివాడు. గ్రంథాలు చదివే అధ్యక్ష ఆయన వాడేటువంటిది తిప్ప తీగ, ఏదైతే తాటి చెట్టు మీద అల్లుకుంటుందో ఆ తీగ, అలాగే జాజి చెక్క, అట్లాగే జిల్లేదు, అదేవిధంగా తోక మిరియాలు, వీటిని అన్నింటినీ కూడా కలిపి వేడి చేసి మరి గుళికల్లాగా తయారు చేసి ఒక బఠానీ గింజ సైజులో వచ్చినటువంటి కోవిడ్ పేషెంట్లకి తన ఔషధంలాగా ఇచ్చి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఆ విధంగా 2 రోజులు 3 రోజులు ఇచ్చే అధ్యక్ష, కరోనాను నయం చేస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళకి 3వ రోజుకి నెగిటివ్ వస్తూ ఉంది అధ్యక్ష. ప్రత్యక్షంగా మేమందరం కూడా చూసాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఎవరైనా సరే క్రిటికల్ కేర్లో వచ్చి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినట్లయితే అధ్యక్ష, వాళ్ళకి కళ్ళల్లో కంటి చుక్కలు వేస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఐ డ్రాప్స్ వేస్తే వాళ్ళు 2రోజుకి 3రోజుకి మెరుగైనటువంటి పరిస్థితికి వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ స్థానాలకు వెళ్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది మా దగ్గరే కాదు అధ్యక్ష, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ఆ ప్రాంతానికి వచ్చి వైద్యం చేయించుకుంటారు అధ్యక్ష. కానీ 1 వారం రోజుల ముందు అధ్యక్ష, దీనికి పర్మిషన్లు కావాలి, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎవరైనా చనిపోతారేమని చెప్పని ప్రభుత్వం కూడా ఆతృత పడతా ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ, అట్లాగే ఎస్పీ గారు కానీ, ఒక్కరే కాదు 2 మంది కాదు అధ్యక్ష, ఒకరోజైతే 2000 మంది అతని ఇంటి దగ్గర నిలబడి ఉన్నారు అధ్యక్ష క్యూలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వైద్యాన్ని ఇచ్చి 1 రూపాయి కూడా అతను వసూలు చేసుకోవద్దు అధ్యక్ష. ఫ్రీగా అతను ఇవాళ ఆ సేవ చేస్తూ ఉన్నాడు అధ్యక్ష, కరోనాను తగ్గిస్తూ ఉన్నాడు. అయితే అందరూ వెళ్ళి దాన్ని ఆపేశారు అధ్యక్ష. ఒక 4 రోజులుగా ఈ వైద్యం ఆగిపోయింది అధ్యక్ష. 10000 మందికి పైచిలుకు ఇప్పటికి వైద్యం అందించాడు అధ్యక్ష. మరి వీటన్నిటిని కూడా చూస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మన గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా మంత్రులు ఇద్దరు కూడా మా ప్రాంతానికి సంబంధించి నెల్లూరు మంత్రులు గౌతమ్ రెడ్డి గారు కానీ అనిల్ కుమార్ గారు కానీ, వీళ్ళకందరికీ కూడా తెలుసు అధ్యక్ష. నేను దయచేసి
మంత్రిగారిని కోరేది ఏంటంటే అధ్యక్ష ఈ యొక్క సేవ చేసే అవకాశం అతనికి ఇచ్చి ఆ ప్రాంతంలో ఉండేటువంటి కరోనా పేషెంట్లందరినీ కూడా కాపాడేదానికి అవకాశం కల్పించమని చెప్పని అవసరమైతే మేము ఆయుష్ మంత్రిగారైనటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీపాద నాయక్ గారిని కూడా ఈ విషయంలో తెలియజేస్తాం ఇప్పటికే ఉత్తరం కూడా రాస్తున్నాం మీరు కూడా ప్రతిపాదనలు పంపిస్తే మెండుగా ఈ అవకాశం వచ్చి ఇవాళ అధ్యక్ష అందరూ అంటారు అధ్యక్ష ఇలాంటి వైద్యాలు చేయకూడదు చేయకూడదు అని చెప్పని ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుందో అధ్యక్ష ఉపసారికి ఇంకా కూడా చేప పిల్లలు ఇస్తా ఉన్నారు ఇవన్నీ పోయినాయి అధ్యక్ష కాబట్టి ఈ అవకాశం ఇస్తే అధ్యక్ష ప్రతి పేదవాడికి కూడా వైద్యం జరిగేదానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100885512 9100885